ఈరోజు మన జనసేన పార్టీ యొక్క కార్యకర్తల నాయకుల యొక్క ఆధ్వర్యంలో నాగబాబు గారి మీద పెద్దల యొక్క ఆధ్వర్యంలో సింధిని హాస్పిటల్ వాళ్ళ సహకారం అందరితో మన మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మంచి మన హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. నిజంగా సమాజానికి చేయాల్సిన సేవ ఇదే. నిరంతరం రాజకీయాలు చేయటం కాదు, ప్రజల శవాల మీద బాధ వాళ్ళ ఇబ్బందుల మీద రాజకీయం చేయటం కాదు. కానీ ఈ రాజకీయ పార్టీ అంటేనే ఒక స్వచ్ఛంద సంస్థ. స్వచ్ఛంద సంస్థ అంటే చేయాల్సిన బాధ్యత సేవా కార్యక్రమాలు చేయాలి. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రాక్టికల్గా ఆయన అన్ని చోట్ల ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉదు తుఫాన్లు వచ్చినా ఎక్కడ ఏమి వచ్చినా కూడా సహాయ సహకారాలు అందజేయటం, ఈరోజు కోనసీమ ప్రాంతాల్లో ముందుకు గురవుతున్నా కూడా జనసేన పార్టీ వల్ల ముందుకు వచ్చి పనిచేయటం, కరోనా టైంలో ఎవరు బయటికి రాని రోజుల్లో జనసేన సంబంధించిన కార్యకర్తలు బయటకు వచ్చి పనిచేయటం, ఈ సేవా కార్యక్రమాలను ఆయన్ని అందరూ కూడా అదే ఆదర్శంగా ముందుకెళ్ళమన్నారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు జనసేన పార్టీ సంబంధించిన నాయకత్వం ఈరోజు ఒక మంచి హెల్త్ క్యాంపు ఇబ్రహీంపట్నం ఏర్పాటు చేశారు. దీనివల్ల అత్యంత పేదవాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఇదే విధంగా మనకు అన్ని ప్రాంతాల్లో అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము కోరుకుంటుంది అదే, అయ్యా రాజకీయాలు చేయటం మానుకోండి, సమాజానికి సేవ మనందరం రాజకీయ పార్టీలో ఉంది సమాజానికి సేవ చేయడానికి, సమాజానికి సేవ చేసే మార్గం అందరం మనందరం కలిసి ముందుకు నడవాలని చెప్పని, వీళ్ళ యొక్క ఆశయాలతో ఒక మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని చెప్పని, ప్రజలు ఇలా వీళ్ళు చేసే ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రజలు కూడా ఆదరించాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మైలవరం కాన్స్టిట్యూన్సీ సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో మీరు అదృష్టవంతులు, ఎందుకంటే ఇప్పుడు రాజకీయ జిజ్ఞాస జీలుంది, సమాజానికి ఏదో చేయాలా, రాజకీయంగా మనకు బలోపేతం అవ్వాలని కోరుకునే గాంధీ గారిని మీకు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండడం మీ అదృష్టం. ఎందుకంటున్నానంటే చాలా నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా ఆ బాధ్యత లేదు, ఇంట్రెస్ట్ లేదు. మనం వాళ్ళు వేరే పార్టీలతో ఏమైనా కొల్యూడ్ అయ్యి పార్టీని బలహీనపరుస్తున్నారన్న అనుమానం ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు చూశాను. అలాంటిది ఈ కాన్స్టిట్యూన్సీలో మన వాళ్ళందరూ కూడా బాధ్యతగా బాబు యాంటీనా ఎందుకు మిస్ అవుతుంది చూడు, యాంటీనా సరి చేసుకోదాన్ని యాంటీనా బలమే పెట్టుకుని బలమే వడ్డలే కుర్చీలో కూర్చో కుర్చీలో కూర్చో. చాలా చోట్ల మరి అధికార పార్టీకి భయపడు చేస్తున్నారు, అయితే ఇంకేమైనా కొల్యూడే చేస్తున్నారు తెలియదు, కానీ చాలా చోట్ల కార్యక్రమాలు ఉండవు. కార్యకర్తలు కార్యక్రమాలు చేస్తుంటే అర్థం పడుతుంటారు ఇక్కడ ఇన్ఛార్జ్ అలాంటి నియోజకవర్గ జనసేన అంటే అవతల అధికారం అనుభవించిన పార్టీ టీడీపీ, అధికారంలో ఉన్న పార్టీ ఇద్దరు కూడా
మన పార్టీలో ఉన్న నాయకత్వాన్ని ప్రభావితం చేసి వాళ్ళ ద్వారా పార్టీ బలహీనపరిచే పనులు చేస్తున్న నియోజకవర్గాలని పర్సనల్ ట్యాక్స్ లేవు ఇక్కడ ఒక విధంగా చెప్పాలి. అయినా కూడా ఇక్కడ బలమైన వ్యవస్థగా నిర్మాణం చేసుకుని, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షనే సాక్ష్యం కదా. చాలా ఊళ్ళల్లో నామినేషన్లు వేసిన లేరు అధికార పార్టీ యొక్క నిర్వాహకులు, అధికార పార్టీ యొక్క దౌర్జన్యం.